జార్జ్ రెడ్డి 4 దశాబ్దాలు గడిచినా అతని జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. విద్యార్థి ఉద్యమానికి, వామపక్ష చైతన్యానికి అతని పేరు ఒక నిరంతర స్ఫూర్తి. ఆ జ్ఞాపకాలను, ఆ ఉద్యమ స్ఫూర్తిని అక్షరబద్ధం చేయాలని అతని బంధుమిత్రులు సంకల్పించి పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టడంతో 2012లో జార్జ్ రెడ్డి పేరు సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. అంతేకాక ఇటీవల కాలంలో విద్యార్థుల సమస్యలపై పోరాడి ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి ఎవరో మీకు తెలుసా అని హైదరాబాద్ నగరంలో విపరీతమైన ప్రచారం జరిగింది. ఏ గోడ చూసినా, ఏ మూలను చూసినా ఇదే పోస్టర్ దర్శనమిచ్చింది. ఫేస్బుక్ లోను ఇవే పోస్టులు షేర్ అయ్యాయి. ఇప్పుడు అతని జీవితం ఆధారంగా ఏకంగా సినిమానే వస్తుంది. అసలు ఇంతకీ జార్జ్ రెడ్డి ఎవరు, ఎందుకోసం ఈ ప్రచారం అని సెర్చ్ చేస్తే జార్జ్ రెడ్డికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ బయటపడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వీడియోలు, పాటలు కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. వాటిని చూశాక జార్జ్ రెడ్డి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిసాయి. విద్యార్థి నేత అయిన జార్జ్ రెడ్డి గొప్పతనాన్ని నేటి విద్యార్థి లోకానికి తెలియజేయడానికే ఇటీవలి కాలంలో అంద్ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని తెలుస్తోంది. ఇక జార్జ్ రెడ్డి ఎవరు, ఆయన కథ ఏంటో మనం కూడా తెలుసుకుందాం. విద్యార్థి ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకప్పుడు విప్లవవాద ఉద్యమాలను ముందుండి నడిపించి చివరకు అదే యూనివర్సిటీలో దారుణంగా హత్య చేయబడ్డ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి. జీనాహైతో మర్నా సీఖో, కదం కదం పర్ లన్నాహే సీఖో అనేది జార్జ్ రెడ్డి సమర నినాదం. మరో ప్రపంచ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని, దోపిడీ వ్యవస్థను కూల్చి సమాజ స్థాపన జరపాలని ఉవ్విల్లోరుతున్న ఎందరో విద్యార్థులకు పోరు దారి చూపారు జార్జ్ రెడ్డి. చెగువేరా జీవితం, వియత్నాం ఉద్యమాలు జార్జ్ రెడ్డిని ఎంతగానో ప్రభావితం చేశాయి. అందుకేనేమో జార్జ్ని అంతా హైదరాబాద్ చెగోవేరా అని పిలిచేవారు. 1962 నుంచి 1972 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి ఉద్యమాల్లో జార్జ్ రెడ్డి ముఖ్య భూమిక పోషించారు. ఆనాటి విద్యార్థి రాజకీయాలు, సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు, ఉస్మానియా యూనివర్సిటీ పరిణామాలకు వ్యతిరేకంగా జార్జ్ రెడ్డి పోరాడారు. విద్యార్థి దశలోనూ ఉద్యమాల వైపు ఆకర్షితుడైన జార్జ్ రెడ్డి అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్యను స్థాపించారు. పీడిఎస్యు, భారతీయ కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి విభాగం, ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులపై సంపన్న వర్గాల విద్యార్థులు చేస్తున్న దాడులకు అడ్డుకట్ట వేశారు. కేవలం ఉద్యమాలు మాత్రమే కాదు, చదువులోనూ జార్జ్ రెడ్డి తన ప్రతిభ కనబరిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ లో పీజీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ గా ఫిజిక్స్ లో పిహెచ్డి కూడా చేశారు. అయితే ఉస్మానియా వేదికగా ఉద్యమ శిఖరంగా నిలిచిన జార్జ్ రెడ్డి జన్మించింది మాత్రం తెలుగునాట కాకపోవడం విశేషం. ఈయన 1947 జనవరి 15న పాల్ఘాట్ కేరళలో చల్ల రఘునాథ్ రెడ్డి, లీలా వర్గీస్ దంపతులకు జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కలుసుకున్నారు. రఘునాథ్ రెడ్డి బిఏ హానర్స్ చేయగా లీలా వర్గీన్ రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఎంఏ చదివింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు 5 సంతానం. పెద్దవాడైన డాన్ రెడ్డి బిఈడి పూర్తి చేసి ఒరిస్సాలో స్థిరపడ్డారు. రెండవ కొడుకు కార్ల్ రెడ్డి ఐఏఎస్ అధికారి అయ్యాడు. కుమార్తె జాయ్ రెడ్డి భాషా శాస్త్రంలో ఎంఏ చేసి మైసూరులో భారతీయ భాషా అధ్యయన కేంద్రంలో పనిచేస్తుంది. 4వ సంతానం జార్జ్ రెడ్డి, చివరివాడు సిరిల్ రెడ్డి. జార్జ్ రెడ్డి పేరుతో నల్గొండ జిల్లాలో జార్జ్ రెడ్డి గూడెం కూడా ఏర్పాటైంది. జార్జ్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం బెంగళూరు, చెన్నైలో సాగింది. 5, 6, 7 తరగతులు క్విలాన్ జిల్లా తంగచెర్రిలోని ఇన్వెంట్ జీనస్ ఉన్నత పాఠశాలలో, 8, 9 తరగతులు చెన్నైలో ఎగ్మూరులోని జాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో చదివారు. ఆ తర్వాత 1961-62 కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ ఉన్నత పాఠశాలలో కొన్నాళ్ళు చదివాడు. ఆ తర్వాత కుటుంబం హైదరాబాద్కు మారింది. అక్కడ సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. నిజాం కళాశాలలో పియూసీ పూర్తి చేశాడు. 1964 బిఎస్సీ చేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయపు సైన్స్ కళాశాలలో చేరాడు. కానీ డిగ్రీ 2, 3వ సంవత్సరాలు మాత్రం నిజాం కళాశాలలో పూర్తి చేశారు. హైదరాబాద్లోని నిజాం కళాశాలలో బిఎస్సీ డిగ్రీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తూ పాక్షిక సమయంలో కొన్ని నెలల పాటు ఏవి కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేశారు. పిహెచ్డికి అనుమతి పొందారు. జార్జ్ రెడ్డి బాక్సింగ్ చేసేవారు. అతనికి పఠనాశక్తి ఎక్కువ, ఎప్పుడు లైబ్రరీలోనే ఎక్కువ గడిపేవాడు. తను 25 వయసు నాటికి హేగెల్, మార్క్స్ మరియు ఫ్రాయిడ్ రచనలను చదివాడంటే పుస్తక పఠనం ఎంత
ఇష్టమో చెప్పవచ్చు. ఇక భౌతిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకాన్ని సాధించాడు. మంచి తెలివితేటలు గల విద్యార్థిగా పేరు తెచ్చుకున్న జార్జ్ రెడ్డి యూనివర్సిటీలో పరిస్థితుల వలన ఉద్యమ బాట పట్టారు. జార్జ్ తొలుత కాంగ్రెస్ పార్టీలోని యంగ్ టర్క్లను అనుసరించాడు. 1969-70 నుంచి సోవియట్ యూనియన్ అండతో కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారి సంస్కరణ పందా వైపు నడిపించే ప్రయత్నం జరిగింది. అందుకోసం యంగ్ టర్క్లు కాంగ్రెస్ పార్టీలో యువ బృందంగా అవతరించారు. ఫ్యూడల్ భూస్వాముల వ్యతిరేకంగా యంగ్ టర్క్లు తీవ్రవాద నినాదాలు చేసేవారు. అవి జార్జిని ఆకర్షించాయి. వారు సోషలిస్ట్ స్టడీ ఫోరం గా ఏర్పడి సాగించిన ప్రచారాన్ని చిత్తశుద్ధిగా నమ్మాడు. తన స్నేహితుడు శ్రీనాథ్ రెడ్డి యొక్క తండ్రి కేంద్ర మంత్రి రఘునాథ్ రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీ యొక్క విద్యార్థి సంఘమైన యూత్ కాంగ్రెస్ లో చేరారు. కానీ అవి కూడా పెట్టుబడిదారి వ్యవస్థను కొత్త ముసుగుతో పరిరక్షించే ఎత్తుగడగా త్వరలో అర్థం చేసుకుని దానిపై భ్రమలు వీడి విప్లవ పందాను స్వీకరించాడు. జార్జ్ రెడ్డి ఉస్మానియా ఉద్యమాల్లో నాయకుడిగా ఎదిగాడు. ధైర్యానికి మారుపేరు జార్జ్ రెడ్డి. ఆయన ప్రస్థానం ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా 1965-75 కాలంలో ఉస్మానియాలో చదివిన ప్రతి విద్యార్థికి జార్జ్ రెడ్డి గురించి తెలుసు. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు ఆయన గురించి యూనివర్సిటీలో చెప్పుకునేవారు. అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్యను స్థాపించి ఎన్నో పోరాటాలు చేశారు. అణిచివేయబడుతున్న విద్యార్థులకు బాసటగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఎందరికో శత్రువుగా మారాడు. అందుకే 1972 జులై 14 సాయంత్రం యూనివర్సిటీ ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న జార్జ్ పై 30 మందికి పైగా దుండగులు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మెట్లపై దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. గొప్ప విద్యార్థిగా బంగారు పతకాన్ని అందుకొని ఆపై విద్యార్థి నేతగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతుంది. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది. కమర్షియల్ హీరో చేసే సాహసాలన్నీ జార్జ్ రెడ్డి జీవితంలో చేసినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. చరిత్ర మర్చిపోయిన విద్యార్థి నాయకుడనే అంశం ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. చెగవేర జీవితం వియత్నాం ఉద్యమాల ప్రభావంతో ఉద్యమ బాట పట్టి హైదరాబాద్ చెగవేర అనిపించుకున్న జార్జ్ ఓ దశాబ్దం పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారు. ఆనాటి విద్యార్థి రాజకీయాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఉస్మానియా యూనివర్సిటీ పరిణామాలకు వ్యతిరేకంగా జార్జ్ పోరాడిన జార్జ్ విద్యార్థి ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఇప్పటికీ ఆయన సమకాలీకులు చెబుతారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.